रोमा पत्रिका 3వ అధ్యాయం 5వ వచనం నుండి రోమపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందము మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందము ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయశ్రగున నేను మనుషరీతిగా మాట్లాడుచున్నాను మనుషులు తప్పిదాలు దుర్నీతి పాపాలు మనుషుల యొక్క పాపాలు ఈ మనుషుల పాపాలు దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందము దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేయదు దేవుని నీతికి ప్రసిద్ధి కలుగచేయదు మన తప్పులు దేవుని గొప్ప చేస్తాయా మన తప్పులు అంటే ఆనాటి రోమాలో ఉన్న క్రైస్తవులు అనబడిన వాళ్ళు తప్పులు చేసి గొప్పవాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు చాలామంది తప్పు ఘనంగా చేస్తుంటారండి సిగ్గు అనిపించదు వాళ్ళకి ధైర్యంగా తిరుగుతారు సమాజంలో ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్న వాళ్ళు నేరస్తులుగానే ఉంటారు ఏ తప్పు చేయకుండా ఎవరు ఉండరండి ఏ తప్పు చేయకుండా ఎవరూ ఉండరు తప్పు చేసినప్పుడు సిగ్గుతో తల వంచుకొని దేవుని భయము వినయ విధేయతలు కలిగి ఉండాలి తప్ప చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలి నేను తప్పు చేశాను తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడుతూ తలదించుకొని భయముతో నడవాలి సమాజంలో కానీ ఈరోజు ఎలా ఉన్నాయండి తప్పులు చేసి ఘరానాగా తిరుగుతారండి తప్పులు చేసి ఘరానాగా ఒకడు తాగుతాడు తాగడం తప్పు అది వాడి ప్రాణానికి హాని ఇంటికొచ్చి భార్యా బిడ్డలను కొడతాడు అంటే వాళ్ళు ఏం తప్పు చేశారని తప్పు చేసింది వీడు వాడేమనుకుంటున్నాడంటే తప్పు చేస్తూ నేను మంచివాణ్ణి గొప్పవాణ్ణి నా ఎంత వాడెవడు లేడు మిడిల్ ఏజ్ వాడుగానే ఉండి అప్పుడే కళాశాలలో చదువుతున్న వారు కానివ్వండి వాడి మాటలు ఎంత తీవ్ర స్థాయిలో ఉంటాయంటే ఏదైనా శుభం ఒకటి చెప్తే అయితే మాకు పార్టీ లేదా ఏ పార్టీ నా చిన్నదనంలో పార్టీ అంటే హోటల్కి తీసుకెళ్ళి ఇడ్లీ ఇప్పించటం దోశ ఇప్పించటం ఈరోజు మంది ఇప్పించాలండి అంతటితో ఆగారా మగవాళ్ళు అంతటితో ఆగారు ఆడవాళ్ళు కూడా పార్టీ ఏం లేదా వాళ్ళు తాగుడు తాగేసి వాళ్ళు ఎలా నడుస్తుంటారో రోడ్ల మీద చూశారు కదా భయం లేకుండా భర్తని ఒకనాటి భారతదేశ సంస్కారం ఒక 50 ఏళ్ల క్రితం వెళితే భర్తనే
ఏవండి అంటారు ఆడవాళ్ళు. ఏవండి బైబిల్లోకి వెళ్తే యజమాని అంటుంది, శారా అబ్రహాంని యజమాని అంటుంది. గౌరవ సాంప్రదాయాలు కలిగింది బైబిల్, నేర్పించింది అవే. కానీ ఈ రోజుల్లో ఏమి రా అంటుంది, భర్తతో ఏమిరా, ఏమంటే మాటలు ఎంత సిగ్గుకరం, నీ బ్రతుకు కాలాన్ని ఆయనకు అర్పణ చేసి ఆయన చేత తాళి కట్టించుకొని యజమానిగా గౌరవించకుండా ఉరే. నేరస్తులు బరి తెగించి తిరుగుతున్నారు, నేరాలు వాళ్ళ నేరాలు బయటకు చెప్పుకుంటూ, అవును మందు పార్టీ చేసుకున్నాం, ఏమంటావు, ఒకప్పుడు ఈ బార్లు పబ్బులు ఈ రకమైన క్లబ్బులు లేవండి నా చిన్నతనంలో, ఈ పట్టణంలో అలాంటివి లేవు. ఒకవేళ ఏమైనా జరిగితే రహస్యంగా వెళ్ళేవాళ్ళు, రహస్యంగా ఎక్కడికో వెళ్ళిపోయి మనుషులు లేని ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తాగేవాళ్ళు. ఈ కళ్ళు తాగిన వాళ్ళు కానివ్వండి, సారా తాగిన వాళ్ళు కానివ్వండి, ఈరోజు ప్రపంచం అస్తవ్యస్తం అయిపోయింది. అస్తవ్యస్తం రోమాలో ఉన్నవాళ్ళు అదే తరహా వాళ్ళు. ఈ రోమిలకు రాసిన పత్రిక అంటే రోమాలో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు, మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. రోమాపత్రిక 1:7 రోమపత్రిక 1:7 పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ, పరిశుద్ధులు పరిశుద్ధులండి, మనుషులు పరిశుద్ధులు, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అపరిశుద్ధులుగా ఉంటూ చేసిన పాపాలకు తల వంచుకొని సిగ్గుపడక పశ్చాత్తాపం లేక బరి తెగించి తిరుగుతున్నారు ఈరోజు సమాజం. ఒకనాటి రోమాలో ఉన్న క్రైస్తవులు అనబడిన వాళ్ళు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు క్రిస్మస్ సీజన్లో కేరళ పార్టీకని వెళ్తుంటారు అందరి ఇళ్ళకి వెళ్ళి యేసు పుట్టాడని చెప్పి వాళ్ళు ఇచ్చే కాఫీ టీ తాగి ఏదైనా స్వీట్ ఇస్తే తిని రాత్రంతా ఆ సంఘానికి సంబంధించిన కుటుంబాలను దర్శించేవాళ్ళు. ఈరోజు చూడండి కార్ల పార్టీ అంటే తాగి తిరగటం, యేసు పుట్టాడని మళ్ళా యేసు పుట్టాడని చెప్పి త్రాగుతూ తిరుగుతారు. వీళ్ళెవరు? క్రైస్తవులు. రోమాలో ఉన్న క్రైస్తవులు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి పరిస్థితి చెప్తున్నానండి. రోమాలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు వాళ్ళ స్థితి ఎంత దయనీయంగా ఉందో మీరు ఆలోచించండి. సంఘంలో ఉన్నవారినే కాపాడలేని మనం అనుకుందామండి, సంఘంలో ఉన్నాం దేవుని పిల్లలమని, దేవునికి మన సేవలు అందిస్తూ దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ
వీళ్లలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా ఆలోచించండి వీళ్లలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఉంటారు కాకపోతే గుడికొచ్చినప్పుడు తాగిరారు గుడికొచ్చినప్పుడు బూతులు ఆడరు మరి రోమాలో ఉన్న క్రైస్తవులు ఆనాడు అలా ఉంటే ఈనాడు మనవాళ్ళు అంతేనండి అప్పుడప్పుడు ఈ సమాజం గురించి ఆలోచిస్తూ నిరాశతో నా హృదయం నిండిపోద్దండి వీళ్ళని ఎవరు బాగు చేస్తారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను కాపాడలేకపోతున్నాను నా దగ్గర ఉన్న వారిని నేను కాపాడుకోలేకపోతున్నాను ఇక బయట నాకు తెలియని జనాన్ని ఎవరు కాపాడతారు మనక మేడం చక్కగా చెప్తుందండి ఈ లెగ్గిన్స్ వేసుకునే వాళ్ళ గురించి కొంతమంది లెగ్గిన్స్ ఎంత ఎక్స్ట్రాఆర్డినరీ అయిపోయి అంటే ఆ చర్మం ఏ రంగులో ఉందో వాళ్ళు వేసుకున్న ఆ లెగ్గిన్ క్లాత్ కూడా అదే రంగులో ఉంటుంది ఈసారి అబ్జర్వ్ చేయండి అంటే లగ్గిన్ అనగానే నీ శరీరాన్ని బిగించుకుంటుంది నీ శరీరాన్ని బిగిస్తుంది అది నీ శరీరాన్ని బిగిస్తే కనిపించేది ఏంటో తెలుసా నీ కొలతలో నీ అవయవాలు కదా శరీరాన్ని కప్పుకోవటానికి దేవుడు జంతు చర్మాలని ఆదాము అవలకి ఇచ్చాడు కప్పుకోవాలి మీరు ఎందుకంటే పాపం చేసేసారుగా పాపం చేసేసారు కదా చర్మపు చొక్కాయలను దేవుడిచ్చాడట ఆదాము అవలకి వేసుకోమని ఈ చర్మపు చొక్కాలు వేసుకుంటే స్కిన్ టైట్ అవుతుందా స్కిన్ లూజ్ అవుతుందా చెప్పండి మీరే ఆలోచించండి ఒక జంతువు తోలు తీసేసి తోలు ఎండబెట్టి మీకు షర్ట్ కుట్టినా ప్యాంటు కుట్టినా ఎలా ఉంటుంది టైట్ చేసుకోలేరు దాన్ని మీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటాడు ఆ స్కిన్ టైట్ వేసుకోవటం వల్ల జీన్ ప్యాంట్లు వేసుకోవటం వల్ల మగవాళ్ళు ఆడవాళ్ళు స్కిన్ టైట్లు వేసుకోవటం వల్ల లెగ్గిన్స్ వేసుకోవటం వల్ల మీ ఆరోగ్యం డ్యామేజ్ అవుతుందని చెప్తుందామె పంపించాను అందరికీ ఎందుకంటే నేను చెప్తే బైబిల్లో ఏదో చెప్తున్నాడు అని అలాగే చెప్తాడంటారు అది ఆమెనండి ఇప్పుడు చూపించారు కదా ఆమె చెప్పింది ఆడవాళ్ళు లెగ్గింగ్స్ వేసుకుంటే నెలసరి సమస్యలు వస్తాయి నిజంగా చాలా బాధ అనిపించిందండి ఆ మాటలు విన్న తర్వాత సంఘానికి వస్తున్న వాళ్ళు కూడా లగ్గిన్ చేసుకుంటున్నారు ఇది మరీ దారుణం దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు కూడా ఈ లగ్గిన్స్ అనే వేసుకుని వస్తున్నారు అంటే నా ఒళ్ళు ఈ ఆకారంలో ఉంది నా తొడలు ఈ ఆకారంలో ఉన్నాయి నా చెస్ట్ ఈ ఆకారంలో ఉంది అని చూపిస్తావా వాళ్ళు ఏమవుతాడో తెలుసా చూసేవాడు ఏమవుతాడు ఒక్కసారి మీరు ఆడు బలహీనుడైతే ఏమైపోతాడు వాడు బలహీనుడు మోహపు చూపుతో చూస్తాడు నిన్ను మగవాళ్ళు మోహపు చూపుతో చూస్తారు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అలా చూసిన వాడి హృదయములో వ్యభిచారం చేస్తున్నాడు అన్నాడు దేవుడు మీ వస్త్రధారణ ఎదుటివాడిని తప్పు చేయిస్తుంది తప్పులోకి నడిపిస్తుంది అంటే మీరు మంచి చెప్పి మనిషిని మార్చడానికి బదులు
शरीर मुझे चड़ चूपी तपुस्त विदेश संस्कृति मनला संस्कार देश प्रवेश सामजा ने साता अस्तव्यस्त पाड़चे सामजा ने చిన్నపిల్లల కేసం అంటే అర్థం చిన్నపిల్లలు 6 నెలలు సంవత్సరం నడుస్తుంటారే ముద్దు ముద్దుగా వాళ్ళ కేసం అనుకో నీకు ముద్ద పెట్టని ముద్దు పెట్టాలనిపిస్తది నీ పిల్లల్ని కానీ గాడిదలాగా అయిపోయి నువ్వు వేసుకొని సమాజాన్ని పాడు చేస్తున్నావు ఎవరు చెప్తున్నారండి ఎవరని చెప్తున్నారండి చట్టం ఉందండి దీనికి చట్టం లేదండి మన పోపు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రపంచ క్రైస్తవ నేతటతను ఆర్సేములు పోపు ఉంటాడే ఇటలీలో ఉంటాడు వాటికన్ సిటీ హోమోసెక్సువాలిటీ నేరం కాదు చూసారండి చేతిలో బైబిల్ మెడలో సిలువ పై నుంచి కింద వరకు పాదాల వరకు గౌను అది పవిత్రమైన తెలుపు మాత్రమే అదేనండి రోమ్లో ఉన్నది ఈ రోమా పత్రిక అక్కడదే రోమా పోపు ఇంకా ఆర్సియం వాళ్ళు ఏం బాగుపడతారండి రోమన్ క్యాథలిక్ మిషన్ అనే ఆర్సియం ఏం బాగుపడతారు వాళ్ళు పోపే చెప్తుంటే మాకేంటంటాడు ఇవన్నీ సిగ్గుకరవండి ఇవన్నీ దేవుడు పౌలు చేత రాయిస్తున్నాడు రోమాలో ఉన్న క్రైస్తవులకు సంఘాలలో ఉన్న క్రైస్తవులకు సమాజంలో ఉన్న జనానికి ఏమని ఐదో వచనం మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగ చేసిన ఎడల ఏమందుము ఏమంటాం సిగ్గుపడాలి వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు ఏమందుము అంటే గొప్ప అనుకుంటున్నారు సిగ్గుపడాలి రోమలో ఉన్నవారు ఎలాంటి వారిని చదువుకున్నాం మనం అది మొదటి అధ్యాయంలోను ఇరవై ఆరు ఒకటో అధ్యాయం చదువుకున్నాం ఒకటో అధ్యాయం 26 రోమా పత్రిక రోమాలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు అనబడిన వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు అందువలన దేవుడు ఇలాంటి వాళ్ళని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మాన్ని విడిచి హోమోసెక్సువాలిటీ అండి పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు వ్యభిచరించడం వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకని ఎడల ఒకరు కామతప్తులగిరి పది మంది ఆవుని చెరిపేశారటండి కిందట వారం న్యూస్ ఎవరనే ఆవున ఆవు చచ్చిపోయింది ఎందుకు అలా అయిపోయాడు మన లెగ్గిన్స్ ఆడదాని దగ్గరికి వెళ్తే కేసు పెడుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది నేరస్తుడు అవుతాడు వీడి కామవాంచి తీర్చుకోవాలంటే జంతువు బలైపోయింది
ఎందుకు అలగైపోతున్నారు పగళ్ళు? మన కట్టుబాట్లు బాగులేవండి. మన కట్టుబాట్లు బాగులేవు. వాడిని ఆ విధంగా చేసావు. వాడికి ఆడది దొరకక కనబడిన కుక్కను నక్కను కోడిని కూడా రేప్ చేశాడు. ఒకడైతే కోడి ఇరవై ఎనిమిది వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనస్సు, భ్రష్టులు. ఈ వ్యవస్థను మనం మార్చగలమా? అంతవరకెందుకు క్రైస్తవులను మనం మార్చగలవా? క్రైస్తవుల్ని మనం ఏదైనా మంచి చెప్పామనుకోండి ఏవో చెడ్లు మాట్లాడుతుంటారండి. ఏవేవో చెడ్లు మాట్లాడతారు. ఆయన అలాంటి వాడట, ఏమి ఇలాంటిదట, ఏంటివి? ఒక మంచి చెప్పటం వల్ల ఎదుటి వ్యక్తి మారతాడు, కానీ ఒక తప్పు చెప్పటం వలన విన్నవాడు చెడిపోతాడు. రోమ 3:5 మన దుర్నీతి దేవుని నీతికే ప్రసిద్ధి కలుగ చేసిన ఎడల ఏముందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా అందుకే నిన్ను వేస్తున్నాడు. ఎన్ని రోగాలు, ఎన్ని వైరస్లు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని తుఫానులు, ఎన్ని భూకంపాలు. వార్తలు చూస్తున్నారా? వేటాడుతున్నాడు. వేట లండన్లో కొత్త వైరస్ ఒకటి పుట్టి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చచ్చిపోతున్నారట. ఏంటా వైరస్ అంటే పేరు పెడుతున్నారు, కానీ మందు కనిపెట్టడం లేదు. పలానా వైరస్ అని పేరు చెప్తారు, కానీ దానికి మెడిసిన్ ఉందా అంటే లేదు. ఎందుకు? మెడిసిన్ వేసుకుని బాగుపడిపోయి మళ్ళా ఇంకా చెటపని చేయాలనా? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? మనం అప్పుడప్పుడు కష్టం కలిగిందనుకోండి, నష్టం వచ్చిందనుకోండి, దానివలన మనస్తాపం వచ్చిందనుకోండి, ఏమంటాం? దేవుడా, మేమే దొరికామా ఈ బాధలు పెట్టడానికని అడుగుతారు దేవుడిని. మరి నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని నీ దురలవాట్లు అప్పులు చేయిస్తుంది, నీ అలంకరణ నీ చేత తప్పు చేయిస్తుంది. అలా తప్పు చేసిన నీవు డబ్బు కావాలి, అలంకరించుకోవాలా? అలంకరించుకొని తప్పు చేసిన నువ్వు అష్ట కష్టాలు పడి అప్పులు పాలై అప్పులు బాధ భరించలేక నలిగిపోతావే. తినటానికి తిండి దొరకదే, మంచి కూర దొరకదే, మంచి భోజనం దొరకదే. ఎందుకు దొరకదు నీకు? ఎందుకు నువ్వు అప్పులు పాలైపోయావు? దేవునికి చెప్పులు పాలవలేదు నువ్వు. దేవుడు చెప్పిన మాట వినక నీ బ్రతుకు ఎలాగా?
అధ్వానంగా మారిపోతుంది. ఎవరు దొరుకుతారో అప్పు చేయడానికని కొందరు వెతుకుతుంటారండి. అలానే అప్పు తీర్చే గుణం ఉందా? నీకు సంపాదనే లేదు, నువ్వే అప్పు తీరుస్తావు. నీ తప్పుల వలన, నీ పాపాల వలన నీ బ్రతుకుని అల్లకల్లోలం చేసుకుంటున్నది నువ్వు, దేవుడు కాదు. ఆదామవలు తప్పు చేసిన దేవుడు మంచి ప్రకృతినిచ్చాడు. మనుషులందరూ నేరం చేస్తున్నారు. అలానే మామిడి చెట్టు మామిడి పళ్ళు కాయకుండా ఉందా? అలా కాసిన మామిడి పళ్ళు చేదుగా ఉంటున్నాయా చెప్పండి మీరు. ఒక చేప తింటూ ఆనందపడిపోతావే, ఒక మాంసం కూర తింటూ ఆనందపడిపోతావే, ఒక పండు తింటూ సంతోషపడిపోతావే, అవన్నీ నీకు దేవుడిచ్చినవే కదా. అంటే దేవుడు నీ మీద ఏమైనా పగబట్టాడా? ఆయన అనుకుంటే ఏమండి, ఒక క్షణం మనం ఉండలేమండి, తీసేస్తాడు మనల్ని. అంత మంచి దేవుడు, అంత దయగల దేవుడు, అంత ప్రేమగల దేవుడు. మనం చెడ్డవాళ్ళమైనా మన ఆకలిని తీర్చే దేవుడు. మన బాగోగులు చూసే దేవుడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఇళ్ళ ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగనా? నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు, అట్లనరాదు. మనుష్యరీతిగా నేను మాట్లాడుతున్నాను, అలా అనకూడదు. అట్లైన పక్షమున దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? నీకు కష్టాలు కలగగానే దేవుడు నిన్ను నష్ట కష్టాలు పాలు చేశాడని దేవుడు నిందిస్తున్నావే? తప్పు చేసిన వానికి సమాజంలోని చట్టమే ఊరుకోదు. నీకు హెల్మెట్ లేకపోయినా పట్టుకుంటారు, నీకు లైసెన్స్ లేకపోయినా పట్టుకుంటారు, నువ్వు వేగంగా వెళ్ళినా పట్టుకుంటారు, నువ్వు తప్పు చేస్తే చట్టం పట్టుకుంటుంది. లోకానికే ఇంత చట్టం ఉంటే ఒక పోలీస్ చూస్తుండగానే నువ్వు ఇంత దారుణంగా అంత వేగంగా హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతే ఎప్పుడు ప్రతిక్షణం మనల్నే కనిపెట్టుకుని చూస్తున్న తండ్రి ఎదుట మనం ఏ క్షణం మంచివాళ్ళగా ఉన్నాం చెప్పండి? ఏ క్షణం మనం మంచిగా ఉన్నాం దేవునికి? అట్లనరాదు ఆరవచనం. అట్లైన పక్షమున దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవుని మహిమ కలుగునట్లు, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలించినడలా, నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. అంటే పాపి అంటే వీళ్ళు ఊరుకోరు అన్నమాట. నువ్వు పాపివి అంటే ఊరుకోరు. అందుకేమంటున్నాడు పౌలు? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన, నా అబద్ధం వలన, నా పాపాల వలన దేవుని సత్యము, దేవుని వాక్యం ప్రబలితే. ఏంటి మన తప్పులు చేస్తే దేవుని వాక్యం ప్రబలుతుందా, విస్తరిస్తుందా? దేవుని వాక్యం మనం తప్పులు చేస్తే దేవుని వాక్యం విస్తరింపబడుతుందా? అందరూ మంచోళ్ళు అవుతారా? అదే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగున్నట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలించిన ఎడల నేనికన పాపినైనట్టు తీర్పు పొందనేలా. నా తప్పులే దేవుణ్ణి మహిమపరుస్తుంటే, నా ఘోరాలు నేరాలే దేవుణ్ణి గొప్ప చేస్తుంటే అంటావా? తప్పు చేసేవాళ్ళు ఎవరైనా ఏమండి, నేను దేవుని దృష్టికి తప్పు చేశానని అనుకుంటారండి పాపం చేసినప్పుడు? ఎవరైనా అబద్ధం ఆడినా, ఒకరి మీద కక్ష పెంచుకున్నా, ఒకరి మీద లేని మాటలు ఆడుతున్నా, ఒకరిని గురించి చెడ్డగా మాట్లాడుతున్నా,
దేవుడు మెచ్చుకుంటాడా నిన్ను? తీర్పు తీరుస్తాడు, విడిచిపెట్టడు. భూలోకంలో మనకు ఊహ తెలిసినప్పటి నుండి చేసిన ప్రతి పాపానికి దేవునికి లెక్క అప్పగించాలి. ఎప్పుడు? చావు. అంతవరకు నువ్వు సేఫ్గానే ఉంటావు. నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను, వ్యభిచరిస్తున్నాను, నేను ఇంతమందితో పోతున్నాను, అయినా నేను బాగే ఉన్నాను అనుకుంటున్నావా? నీకు రాసిన ఆయుష్కాలం నిన్ను కాపాడుతుంది. దేవుడు నీకు రాసిన ఆయుష్కాలం ఉందే, అది నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే ఆ దినము వరకు, నీ జీవితంలో ఆ చివరి దినము వరకు దేవుడు నీ జోలికి రాడు. నరకానికి పంపటానికి, నిత్యాగ్ని దండనకు పంపటానికి ఆఖరి నీ చావు దినం వరకు రాడు. జరగని. తీర్పు దినము వరకు అతని నేరాలు జరగని. ఒకరోజు వస్తుంది, ప్రసంగులు అంటాడు. ఒకరోజు వస్తుంది, ఆ రోజున నువ్వు దేవుని ముందు నిలవాలి. 11వ అధ్యాయం చివరి వచనాల్లో చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 12వ అధ్యాయానికి ముగింపు ప్రారంభంలో ఉంటాయి. నువ్వేం చేస్తావో చెయ్యు. ఏమైనా దొరకలేదురా? 9వ అధ్యాయం చెప్పరా? 11వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము. ఏమండే, ఇందాక ఒక మాట విన్నానులేండి. వివాహమైన వాడు కూడా, పెళ్ళైపోయి కూడా, 60 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటుందట. మగాళ్ళు నేను యంగ్ బాయ్ అంటాడట. 50 ఏళ్ళు వచ్చినా నువ్వు యవనస్తుడివే, పెళ్ళై పిల్లలని కన్నా. నీ డ్రెస్అప్ చూస్తుంటే నువ్వు వయసుని పిల్లలు అనుకుంటున్నావా? వేసుకుంటున్నారండి ఈరోజు. ముందుకు పెద్ద పొట్ట, వాళ్ళు చూసారా డ్రెస్సులో స్కిన్, ఏమంటారు, లెగ్గిన్స్ వేసుకొని స్కిన్ టైట్ వేసుకొని ముందుకు పెద్ద పొట్ట, అసలు సిగ్గు లేకుండా నడుస్తారండి. కొంతమంది చీరలు కట్టుకునేవాళ్ళు పాపం ఆ పొట్ట రాగానే ఆ చెంగు కప్పుకొని వెళ్తారు. సంసారపక్షమైన ఆడవాళ్ళు ఆ పొట్ట చూసి అసహించుకుంటారేమో నన్ను ఈ వ్యవస్థని, చెంగుతో తమ ముందు భాగాన్ని కప్పుకొని నడుస్తారు. అదండి వీళ్ళిద్దరికి తేడా. యవనుడా, నీకు యవనం వచ్చింది కదా, నీది కదా. వీడేమడుగుతారు ఎవరైనా ఏమైనా బుద్ధి చెప్తే, ఏమండి మా శరీరం అండి, మా ఇష్టం అండి, ఏ మాకు బట్టలు వేసుకునే అర్హత కూడా లేదా, మేము ఈ రకంగా ముస్తాబవడం కూడా మీకు ఇష్టం లేదా, మాకు స్వాతంత్రం ఉందండి, మేము మాకు స్వాతంత్రం ఉంది, మేము మా ఇష్టం వచ్చినట్టు తయారవుతాం. ఇదిగోండి ఇలా తిరగబడతారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఈ జీన్ ప్యాంట్లు వేసుకున్న మగవాళ్ళు ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు చూడండి కిందకి జారిపోతుంటుంది. పొరపాటున వంగున్నాడా అంటే ఆడేసుకున్న కడ్డరారి కూడా కనపడుతుంది. నేనేం లేనివేమని అంటున్నానండి, ఎందుకంటే నా ముందు చాలామంది పనిచేస్తుంటారు, వాళ్ళు ఉంగున్నప్పుడు చూస్తాను మగపిల్లల్ని మదవలసలు అండి. అంటే ఇవి డ్రైర్ వేసుకున్నాడని మనకు తెలియాలా? యవనుడా,
ఒరే పిచ్చోడా, నీకు యవ్వనకాలం వచ్చింది, సంతోషపడు. నీ యవ్వనకాలమందు నీ హృదయాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా అబ్బా నా ఇష్టం నేను యవ్వనస్తుణ్ణి సంతుష్టిగా ఉండు. నీ కోరికలుంటాయే వాటి చొప్పున నీ కనుదృష్టి ఇష్టం వచ్చినట్టు తిరుగు. దేవుడు అంటున్నాడండి. ఎందుకు అలాగంటున్నాడు? తోలు తీసేయటానికి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. విడిచిపెట్టాడు నిన్ను, నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే టైం, నీ లైఫ్ టైం, నీకు బర్త్డే ఎలా ఉందో ఇంకొక డే ఉంది, అది డెత్ డే. ఆ డెత్ డేని నీ సంగతి చూస్తాడు. అప్పుడు చూస్తే మారు మనసు పొందడానికి ఛాన్స్ లేదు. తిరిగి నీ వదిలేసిన నీ దేహం, నీ శరీరం ఆ శవంలో నుండి దూరే అవకాశం లేదు. ఒకసారి శరీరం నుండి బయటికి వచ్చిందా, నువ్వు బయటకు వచ్చావో, ఇక నువ్వు లోపల ప్రవేశించవు. ప్రస్తుతం అంతా సస్యశ్యామలంగా ఉందనుకుంటున్నావు నువ్వు. నేను ఎన్ని తప్పులు చేసినా నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. మోసపోతున్నావు నువ్వు. అని కిందకెళ్తాడప్పుడు, కిందకెళ్తాడప్పుడు మాట్లాడుకొని, లేత వయస్సును నడిప్రాయమును గ్రతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొని హడావుడిని తీసేయి, గొప్పలు తీసేయి, తప్పులు తీసేయి. నీ దేహాన్ని చెరుపు దానిని తొలగించుకో. మొన్న ఒకరు అంటున్నారులేండి, వాళ్ళ మందు బాగా తాగుతారండి, కనుక బాగా తింటారు, అందుకు బాగుంటారట. ఓసు పిచ్చిదానా, మందు తాగితే బాగోడు, లోపల స్పేర్ పార్ట్లన్నీ పోతాయి. గుండెకాయ, కిడ్నీ, లివరు, పేగులు బయటికి కనిపించదు, బయటకు మాత్రం ఎర్రగున్నావు, తెల్లగున్నావు. ఏమంటున్నాడు? లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును కనుక నేను బాగా తాగుతాను కనుక బాగా తింటాను కనుక బాగా ఉంటాను. అది నువ్వనుకుంటున్నావు. నువ్వనుకున్నది నీతి కాదు, దేవుడు అన్నది నీతి. ఒక ముళ్ళు శరీరంలోకి వెళ్ళింది అనుకోండి, శరీరం ఎంత మంచిదో తెలుసా? నేను పడుకోనివ్వదు, నేను నడవనివ్వదు. అడిగేస్తే సలుపు వస్తుంటుంది, గుచ్చుకున్నట్టు అవుతుంటుంది. ఒక చిన్న ముళ్ళు నువ్వు దాన్ని పట్టించుకోలేదనుకో, శరీరం పట్టించుకుంటుంది. ముళ్ళు నువ్వు పట్టించుకోలేదు, ఏదో గుచ్చిపోయింది లేరా అదే పోద్ది అనుకున్నావు అనుకో నువ్వు, అప్పుడు నీ శరీరం అంటది ఏంటి పోద్దిరా, ఏంటి పోద్ది, పుండవుతుంది. ఏమవుతుంది? కురుపు. ఏటి ఇక్కడ చీమ పట్టింది అని నువ్వు అనుకుంటావు. ఎందుకు చీమ పట్టిందో తెలుసా? శరీరం తనలో ఉన్న ఈ ముళ్ళును బయటికి తీసేయటానికి ఆ భాగాన్ని పుండి చేసి అది పగిలిపోగానే బయటకు వచ్చేసేది ఆ ముళ్ళు. అదండి శరీరం అనుకున్న దేవుడు పెట్టిన గొప్ప మేలు. అర్థమైందా? అలాగ మందు లోపలికి వెళ్తే అది ఊరుకుంటుందా? ముళ్ళైతే తీసేయగలం కానండి, కడుపులోకి వెళ్ళింది ఏం తీసేస్తావు? అప్పుడు అవి పోతాయి. సెమినార్లో డేక్షాలన్నీ తోమేసి తొందరగా వెళ్ళిపోవాలనే కారణంతో డీజిల్ అని స్టోర్లో పెట్టేశారండి.
ఎందుకు చెక్ చేయడానికి వెళ్ళాను. స్టోర్లోకి వెళ్ళేసరికి డేక్షాలన్నీ చూసి అందులో చెయ్యి పెట్టి చూసేసరికి నీళ్లు తగులుతున్నాయండి. అది అలాగే వదిలేశారనుకోండి, వచ్చే సంవత్సరం సెమినార్కి సామాన్లు తీయడానికి బయటకు వెళ్తామే, అక్కడ చిల్లులు పడి ఉంటాయి. తెలిసేపరి మీకు ఇది తెలీదా? నీళ్ళేసి వదిలేయండి ఏదైనా పాత్రలో. మీరు అల్యూమినియం అందరం పడిపోద్ది. అలాగే నువ్వు ఏ తప్పు చేసినా నీ శరీరంలోకి దేన్ని నువ్వు పంపించినా అది లోపలికి వెళ్ళిపోయి ఎక్కడుండాలో అక్కడ స్టాక్ అయిపోయి బయటికి వెళ్ళడానికి అవకాశం లేక చిన్న కురుపుగాను పుండుగాను లోపల బయటికి కాదు బయటకైతే మనకు కనబడిపోద్ది. ఏదైనా చూపు రాసేస్తాం కానీ లోపల పుండు పుడుతుంది. దాన్ని వైద్య శాస్త్రం ఏమందో తెలుసా? క్యాన్సర్. క్యాన్సర్. నువ్వు బాగానే తింటావు, బాగానే ఉంటావు. మీకు తెలుసా, మీరు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బాగుంటారండి, చక్కగా ఉంటారు, హ్యాపీగా. కానీ లోపల పుట్టింది క్యాన్సర్. మొదటి స్టేజు క్యాన్సర్కి, రెండో స్టేజు క్యాన్సర్కి, మూడో స్టేజు క్యాన్సర్కి. మూడో స్టేజ్కి వెళ్ళావంటే నీ పని దగ్గరైపోతుంది అని అర్థం. నాలుగో స్టేజ్కి వెళ్ళిందనుకో నువ్వు రెండు నెలల్లోనూ మూడు నెలల్లో పోతావు అని చెప్తారు డాక్టర్లు. కీమోథెరపీ అని ఒకటి ఇస్తారు, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఆగడానికి. కీమోథెరపీ అంటే లేజర్ కిరణాలపై లోపలికి పంపించి బాగు చేస్తామని అంటారు, కానీ బాగు చేయలేరు. అది మొదటి స్టేజ్ అయితేనే బాగవుతారు. అది లోపల ముదిరిపోయి మొదటి స్టేజు, రెండో స్టేజు, మూడో స్టేజు, నాలుగో స్టేజ్ వస్తే చచ్చిపోతారు. మీరందరూ ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవం మీరందరూ అయిందనా స్వాబ్ టెస్ట్, స్వాబ్ టెస్ట్ నోట్లోనూ దూదు పెట్టి పొళ్ళతో మనకందరికి టెస్ట్ చేశారు. ఇక్కడ సామ్యాన ఏస్, ఇక్కడ అలాగ ధాత్రి ఫౌండేషన్లు వచ్చి మనకెక్కడ ఎదురుగుండానే చేశారు. అలాగే విజయవాడలో కూడా చేశారు. కొన్ని వేల మంది మన పిల్లలు చేయించుకున్నారు. ఎందుకంటే మేము అవయవదానం అవసరమైతే అవయవదానం కూడా మేము చేస్తాం అని మన వాళ్ళు ఒప్పుకొని ఆ టెస్టులు చేయించుకున్నారు. ఇక్కడ టెస్టులు అయిపోయాయి విశాఖపట్నంలో. అది విజయవాడ, ఆ ధాత్రి ఫౌండేషన్ అనేది విజయవాడ, విజయవాడలో ఉంటుంది. ఒకరికి అవయవదానం చేసే అవయవం కావలసిన అవసరత ఒకరికి ఏర్పడింది విజయవాడలో. అక్కడికి అక్కడ వాళ్ళు మనకు తీసిన రిపోర్ట్లన్నీ చెక్ చేస్తే ఒకటి దానికి సరిపోద్ది అని తేలింది. మనలో తీసిన వేల మందిలో మనలో తీసిన ఒకరికి ఈమె రక్తం సరిపోతుంది, ఈమె బ్లడ్ సరిపోతుంది బోన్ మేరోకి. ఆమెకు లెటర్ రాసి ఫోన్ చేసి రప్పించుకున్నారు. ఆమె వెళ్ళింది అక్కడికి, బ్లడ్ తీశారు, టెస్ట్కి పంపించారు. రిపోర్ట్ ఏమని వచ్చిందో తెలుసా? అమ్మా, నీకు క్యాన్సర్ మూడో స్టేజ్లో ఉంది. నీకు క్యాన్సరు మూడో స్టేజ్లో ఉంది. నీ రక్తం పనికిరాదమ్మా అన్నారు. ఇంతకీ ఎవరు అనుకున్నారు? మోదవల సెమినార్కి వచ్చారా మీరు? మోదవల సెమినార్లో బయట మన కార్లు, బస్సులు, లారీలు అన్నీ లైట్ పెట్టి అక్కడ స్టాప్ పెట్టాం. అక్కడ పెట్టుకోమన్నాం కారులు కానీ బస్సులు కానీ. చాలామంది దుకాణాలు పెట్టుకున్నారు యువతల పక్క. యువతల పక్క కారులు అయి ఆపుకున్నారు, యువతల పక్క దుకాణాలు పెట్టి, అదే మీరు భోజనం చేసిన దగ్గర కానీ పక్క వెనకాతల.
మనవాళ్ళు ఇక్కడ దోసులు బాగుంటాయి ఇడ్లీలు బాగుంటాయి బజ్జీలు బాగుంటాయని ఈ కార్లు పెట్టి ఆయన ఆ ప్లేస్లో ఒక ఆయన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒక కారులో పెట్టాడు అక్కడికి వెళ్ళి దోసులు అయితే తిన్నారు వానవాళ్ళు వేయించుకొని అక్కడ ఆయన భార్యకి వచ్చింది ఇది పంచేయడానికి వచ్చింది మోదవలస నల్లగా ఉంటుంది ఆమె డాడీ సెమినార్కి పనులు చేయించడానికి బయట గేట్ దగ్గర కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చే అబ్బాయి డాడీ నా భార్యకు క్యాన్సరు నేను ఇక్కడ దుకాణం పెట్టుకుంటాను ఫాస్ట్ ఫుడ్ పెట్టుకుంటాను పెట్టుకొని ఆయన అన్నాను ఇది ఎందుకు చెప్పానో తెలుసా కథలు చెప్పను ఇప్పుడు నేను కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కథలు చెప్పుకుంటూ పోతారు మీరు ఊకొడుతూ ఉంటారు ఇది కథ కాదు యథార్థ సంఘటన ఎలా తెలిసిందో చూసారా ఆమె క్యాన్సర్ ఉందని వాళ్ళు చెప్పినంతవరకు ఈమెకు తెలియదు ఈమెకు తెలియదు ఈమెకి ఏం తెలియదు చచ్చిపోతానని కూడా తెలియదు మరి కొద్ది నెలల్లో నేను చచ్చిపోతానని కూడా తెలియదు మీరు చేసిన పాపాలకి మనకు కూడా అదే సిద్ధం అవుతుంది గమనించి నేను తాగేశాను బాగున్నాను అనుకుంటావు నేను అబద్ధాలు ఆడుతున్నాను చాలా బాగున్నాను అనుకుంటావు నేను ఆడ మీద వెళ్ళి మీద చాడీలు చెప్తున్నాను నేను బాగున్నాను అనుకుంటావు వద్దు నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును రోమపత్రిక 7వ అధ్యాయం లేదా 6వ అధ్యాయం చూడండి 7వ అధ్యాయం 18 నాయందు పౌలు గారు అంటున్నారు నాయందు మనుషుల యందు అనగా నా శరీరం అబ్బో దాన్ని నమ్ముకొని అద్దం ముందు నిలబడి పొంగిపోయేదాన్ని పొంగిపోయేవాడిని డ్రెస్సులు వేసి ఒకసారి ఆ పక్కకు తిరిగి ఒకసారి ఈ పక్క తిరిగి ఒకసారి వెనక్కి తిరిగి బయట సమాజానికి నేను ఎంత చక్కగా కనిపిస్తున్నానో ముందు నా కళ్ళతో నేను చూసుకోవాలి కదా ఈ కళ్ళతో మనం వెనక భాగాన్ని చూడలేం కదా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేనెరుగుతున్నాను పౌలు చెప్పేశారు బాబోయ్ నా శరీరంలో మంచిది లేదు బాబోయ్డు నిజంగా ప్రభువునందు నిష్ఠాగరిష్ఠుడైన పౌలే తన శరీరమందు మంచిదేది లేదు అన్నప్పుడు మన శరీరాలు ఎలాంటివి చెప్పండి మన శరీరాలు ఎలాంటివి తప్పు దొరికితే మింగేస్తాం మందు దొరికితే కొట్టేస్తాం మాట్లాడితే నోడిపితే అబద్ధాలు మంచిదే మంచిదా దేవుని పిల్లలారా నిజంగా ఈ రోమాపత్రికలో మహానుభావుడు పౌలు ప్రపంచానికి అర్థం కాని ఎన్నో సందర్భాలు చెప్పాడండి అవునా మనం నేర్చుకోవాలి 6వ వచనం ఆ 3వ అధ్యాయం రోమాపత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అట్లనరాదు అట్లైన పక్షమున దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన నా తప్పు వలన దేవుని సత్యము ప్రబలించిన ఎడల నేను ఇక్కడ పాపినైనట్టు తీర్పు పొందనేలా నేను గొప్ప నీతివంతుడని అనుకుంటున్నాడు మోసపోతున్నాడు మనిషి మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు వాటి వానికి కలుగు శిక్షావిధి న్యాయమే వాళ్ళు ఏమన్నారంటే తప్పు చేసిన వాళ్ళు మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని మేము మమ్మల్ని అంటున్నారు తిరిగి వాళ్ళు మేలు కలగడానికి కీడు చేస్తున్నామని మేము బోధించేవాళ్ళు పౌలు అపోస్తలులు మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టివానికి శిక్షావిధి న్యాయమే
ఓకేనా? ముగించుకుందామా? గాడ్ బ్లెస్ యూ.